पश्चिम गोदावरी जिला बुट्टाईगूडेम मंडलम कोट रामचंद्रपुरम आईटीडीए वद्दा जीवो नंबर 3 अंशंपै सीपीएमएल न्यू डेमोक्रेसी आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। ई धर्नालो अधिक संख्यलो गिरिजनुलु पाल्गोन्नारु। కోటు జీవోను రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం జీవోను అనుసరించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు। ఈ ధర్నాలో మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు న్యాయవాది యేసుబాబు రామోహన్ శ్యామ్ కార్యకర్తలు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతానికి ఉన్నటువంటి జీవో నంబర్ 3 అనేటువంటి దాన్ని సుప్రీం కోర్టులో మన ఏప్రిల్ 22వ తేదీన కొట్టివేయబడింది। ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఇవ్వాలనేటువంటిది ఆ జీవోలో ఉన్నటువంటిది। అది 2000 సంవత్సరంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది। అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ జీవో నంబర్ ఆధారంగానే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక ఆశా వర్కర్ని నియమించినా, ఒక అంగన్వాడీ వర్కర్ని నియమించినా, ఒక హెల్త్ వర్కర్ని నియమించినా, ఉపాధ్యాయుని నియమించినా, ఏ ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఈ జీవో నంబర్ 3 వెలుగులోనే ఇక్కడ స్థానిక గిరిజనులకు మాత్రమే ఆ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి। ఈ జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టులో సవాల్ చేసి చేయడంతో सुप्रीम कोर्ट में जीवो नंबर 3 राज्यांग विरुद्धम 50% रिजर्वेशन की विरुद्धमन चेपी कुटे जरिए स्वतंत्र वे 73 संवसपी नीट की एजेंसी प्राता शेड्यूल प्राता इंका आदिम जाति गिरीजन की इंका चलो विज्ञा ले सभ्य सामजन तो वेगे इधर तकमे एजेंसी प्राप्त में यह शेड्यूल प्राप्त में 5th షెడ్యూల్ ఏరియాలో ఈ జీవో నంబర్ 3ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది। రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఆర్ పురం జీవో నంబర్ 3 అనే ఒక ప్రభుత్వ హార్డర్ని ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీం కోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది। ఈ జీవో నంబర్ 3 యొక్క అంశం తెలుగు రాష్ట్రాలలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ యొక్క ఆర్డర్ ఈ ఆర్డర్ ని రద్దు చేయడం వల్న ఆదివాసీ గిరిజన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఉద్యోగ నియమకాలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఇవాల ప్రభుత్వాలు ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం అనేక మాటలు చెప్పినప్పటికీ అనేక వాగ్దానాలు ఇచ్చినప్పటికీ మౌలికమైనటువంటి ఉద్యోగ నియమకాల్లోనే వారికి నష్టం చేకూరేనటువంటి విధానాన్ని తీసుకొస్తే గనక ఆదివాసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరల వారి యొక్క జీవన స్థితిగతులు అన్నీ కూడా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది।